ఎడతెరిపి లేని భారీ వర్షాలకు గోదావరి పొంగింది. ఆ ఆగ్రహ పొంగులు సరిహద్దులు దాటి విస్తరించాయి. దగ్గరలోనే ఉన్న ఓ పేద పూరింటిని ఆ పొంగులు మింగేశాయి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి బడి మెట్ల కింద నించోబెట్టాడు. ఇదంతా ఆ కుటుంబంలోని బాలుడు గమనిస్తూ ఉన్నాడు. 4 రోజులయ్యాక మిషనరీలు ఆ గ్రామానికి వచ్చాయి. ఇల్లు లేని వారికి, ఇల్లు కూలిపోయిన వారికి వందలాది ఇళ్లను కట్టించాయి. కట్టిస్తున్న ఆ శ్రమలో నుంచి ఆ బాలుడికి ఓ ఆశాకిరణం కనిపించింది. తాను ఇలాగే ప్రజలకు సేవ అందించాలి అని నిశ్చయించుకున్నాడు. నేర్చుకోవడానికి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే తనకొచ్చిన పరలోక మంగళవార్త జపాలతో సెమినరీలోకి అడుగుపెట్టాడు. నేడు వందలాది మందికి స్ఫూర్తిగా మారారు. ఆయనే ఫాదర్ ప్రకాష్ ఆర్చీ. ఆయన తన జీవిత వివరాలను వెల్లడించబోయే ముందుగా విశాఖ అగ్రమేత్రాసనంలో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నటువంటి విధులేమిటో తెలుసుకుందాం. పాస్టరల్ సెంటర్ డైరెక్టర్, కమిషన్ ఫర్ యూత్ విభాగాధిపతి, దివ్యవాణి జోనల్ కోఆర్డినేటర్, జ్యోతిర్మయి బీసీసీ మరియు కమిషన్ ప్రొక్లమేషన్ విభాగాధిపతి, కమిషన్ ఫర్ లిటర్జీ విభాగాధిపతి, కమిషన్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్స్ అండ్ అమృతవాణి విభాగాధిపతి, లీజియన్ ఆఫ్ మేరీ స్పిరిచువల్ అడ్వైజర్. ఇక ఆలస్యం చేయకుండా ఫాదర్ జీవితంతో పాటు పలు ఆసక్తిగల ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. ఫాదర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, ఫస్ట్ టైం సీయింగ్ యూ. అవును ఫాదర్, ఒక్క నిమిషం నేను ఇందులో వాయిస్ పెంచుతాను. బాగున్నారా? తిన్నారు ఇంతకీ? ఓకే, సో స్ట్రైట్ గా ఇంటర్వ్యూ వచ్చేసి సింపుల్ గా మీకు అర్థం అవడానికి 3 విభాగాలుగా విభజించాను. అందులో మొదటిది వచ్చేసి వ్యక్తిగతం, ఆ తర్వాత 2వది వచ్చేసి స్పిరిచువల్, 3వది వచ్చేసి డ్యూటీస్. అందులో ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో 5 క్వశ్చన్స్ రాసుకున్నాను. సో మొట్టమొదటి క్వశ్చన్, మేబీ ఏ ఫాదర్ని అడిగినా కూడా ఇదే క్వశ్చన్ అడగాల్సి వస్తుందేమో, అసలు మీరెందుకు గురువు కావాలనుకున్నారు? మీ పిలుపు ఏ విధంగా సాగింది? అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి. ఒక ఆస్పెక్ట్ నుంచి మనం ఈ ఆస్పెక్ట్ నేను అయ్యాను అనేసి అందరం చెప్పలేకపోవచ్చు. నాకు వచ్చేసరికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ అన్ని కోణాల్లో చెప్పాలి. అయితే ఒక్క వైపు నుంచి సౌలభ్యం కోసం ఒక్క కోణాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, నేను ఆల్టర్ బాయ్గా ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఆల్టర్ బాయ్గా సహాయం చేసుకుని అప్పట్లో ఉన్నటువంటి ఫాదర్ గారు, ఇప్పుడు మాకు వికార్ జనరల్ ఇక్కడే ఉన్నారు బిషప్ హౌస్ లో, ఆయన బాలచౌరి. ఆయన ఆయన అంటే భయం, కానీ ఆయన చేసే సేవ చూసి ఒక ఆదర్శంగా నాకు నిలిచారు ఆయన. సో అదే చెప్తున్నాను కదా, నా తల్లిదండ్రులకు ముఖ్యంగా వారికి, మా ఇంట్లో మేము ముగ్గురం అన్నదమ్ములు, అన్నయ్య నేను తమ్ముడు, మా ముగ్గురులో ఎవరో సెమినరీ పంపించాలన్నది, గురువుగా చేయాలన్నది వారి కోరిక. సో మొదటిగా అన్నయ్యని అడిగారు, అన్నయ్య ఏమో నేను ఇంటికి పెద్ద కదా, నేను చూసుకోవాలి, మిమ్మల్ని అందరూ బాధ్యతగా చూసుకోవాలని చెప్పడం. ఇంకా 2వ అడిగా నా మీద ఆ యొక్క ఆలోచన నా మీద పెట్టడం. అదే టైంలో నేను పుస్తాయం చేస్తూ ఎక్కువగా గుడిలోనే ఎక్కువగా కాలం గడిపేవాడిని. ఆ టైం 8th క్లాస్ 9th క్లాస్ లో నన్ను 8th క్లాస్ నుంచి నన్ను ఒకేషన్ క్యాంప్ జరిగేది. సో ఒకేషన్ క్యాంప్స్ లో నేను ఎందుకు వెళ్తాను అన్నది నాకు తెలియదు. ఫాదర్ గారు వెళ్ళిపోరు, ఇంకో 4 తోటి పాటు వెళ్ళిపోవాలి, అక్కడేవి చెప్పేవారు, వినేవాళ్ళం, వచ్చేసే వాళ్ళం. కాకపోతే ఏంటంటే, యానం అది ఈస్ట్ గోదావరి జిల్లా యానం, ఒక మారుమూల గ్రామం. అక్కడ నుంచి వైజాగ్ చూడడం, లొకేషన్ క్యాంప్ వైజాగ్ చూడటం అనేది ఒక గొప్ప ఇది కాబట్టి, సో చూడడం కోసం లొకేషన్ క్యాంప్ వచ్చే వాళ్ళం. ప్లస్ డబ్బులు కూడా అంత ఎక్కువరు కాబట్టి మాకేం భయం లేదు కాబట్టి హ్యాపీగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళం. అమాయకులు అంటే తెలియదు అలాగా. సో 8వ తరగతి 9వ తరగతి అలాగే అయిపోయింది. 10వ తరగతిలోకి వచ్చేసరికి 1996 నవంబర్ లో మాకు పెద్ద తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరిలో. ఆ తుఫాన్ సైక్లోన్, ఈ తుఫాన్ వల్ల మా ఇల్లు కూలిపోయింది, మా తాటాకి ఇల్లు. ఆ ఇల్లు కూలిపోవడం, మాకు ఆశ్రయం లేకపోవడం,
ఒక స్కూల్లో మెట్ల కింద అమ్మ వాళ్ళు ఉండడం, నేను ఫాదర్ తో ఉంటూ ఉన్నాను కాబట్టి అక్కడికి విజయవాడ నుంచి లయోలా కాలేజ్ నుంచి ఫాదర్స్, కొంతమంది సిస్టర్స్, వేరు వేరు సంస్థల నుంచి అమ్మగారులు సేవ చేయడానికై ఆ ప్రాంతాలకు వచ్చారు. సో అక్కడ అందరికి కూడా నేను ఒక గైడ్ గా, అంటే ఆ విలేజ్ చూపించడానికి చూపించడానికి ఇవన్నీ ఒక గైడ్ గా నేను తీసుకుని వెళ్ళాను టెన్త్ క్లాస్ లో ఉండే. సో వారి సేవ. ఆ తర్వాత మా ఫాదర్ గారు అక్కడ, అంటే అప్పటి బాలశ్వర్ ఫాదర్ గారు అప్పుడు మా విచారణ గురువు, ఆయన 400 ఇళ్ళు కట్టించారు సేవ. ఈ గురువులు కన్యలకు సేవ ఇవన్నీ చూసి వీరిలా నేను కూడా సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నారు. సో ఎప్పుడైతే టెన్త్ క్లాస్ నేను చర్చ్ లోనే పడుకునే వాడిని, ఎందుకంటే మాకు ఇల్లు లేదు, 4-5 మాకు ఇల్లు లేదు, ఎందుకంటే అదంతా అలాగే. సో ఇంకా చర్చ్ లోనే పడుకుని అక్కడే చదువుకుంటూ అక్కడే నేను టెన్త్ పాస్ అయ్యాను గట్టిగా. సో పాస్ అయిన తర్వాత నన్ను ఇంకా సెమినరీ వెళ్ళమని మళ్ళా ఫాదర్ గారు చెప్పడం, ఇంకా ఆయన మాట కాదే కాదనలేదు, ఎవరం కాదనలేదు, ఎందుకంటే ఆయన భయం సెమినరీకి వెళ్ళారు చెప్తాం. ఓకే, ఆ విధంగా సెమినరీలోకి ఎంటర్ అయిపోయారు. ఓకే, అయితే సెకండ్ క్వశ్చన్, సెమినరీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? ఫస్ట్ ఏమిటంటే మాకు యానంలో సిస్టర్స్ కాన్వెంట్ ఏమి లేవు, క్యాటగిజం అనేది మాకు తెలియదు, నేర్చుకోవాలి. రోజంతా గుడిలోనే ఉండేవాడిని, ప్రతి ఆదివారం అక్కడే ఉండేవాడిని, క్యాటగిజం అనేది మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా పర్లోక జపం, మంగళవారం జపం, విశ్వాస సంగ్రహం, అంతే. సో ఈవెన్ అప్పుడు వొకేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ప్రతి బ్రదర్ యొక్క ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసేవారు, వాళ్ళని అడిగేవారు ఎందుకు తల్లిదండ్రులను అడిగేవారు. సో నన్ను అడిగినప్పుడు సేవ చేయడానికి అన్న, ఎందుకు సేవ చేయాలి, మా ఫాదర్ నేను చేస్తాను, మా ఫాదర్ గారు పెళ్లి చేసుకోలేదు, బుర్ర పెరగలేదు మాకు ఆధ్యాత్మికంగా కావచ్చు లేకపోతే తెలివైన వాడిని కాస్ట్. సో ఫాదర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన పర్వాలేదు తీసుకెళ్ళి వాడే వాడే పెరుగుతాడులే వాడే బాగుంటాడులే అనేసి ఆయన చెప్పడం, ఆ విధంగా నేను వచ్చాడు. సెమినరీకి వచ్చిన తర్వాత కూడా మాకు ఫస్ట్ వికార్ జనరల్, అప్పటి వికార్ జనరల్ కర్ణం జోషిబాబు గారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రత్యేకం పిలిచి మాతో మాట్లాడుతుంది. సో నన్ను కూడా పిలిచారు, పిలిచిన తర్వాత నాతో మాట్లాడుతూ, చూడు మేము ఈ పదాజ్ఞలు పాటించాలి, ఎవరు ఇచ్చారు పదాజ్ఞ, యేసు ప్రభు ఇచ్చారు అని చెప్పారు. ఎక్కడి ఎవరికి ఇచ్చారు, 12 శిష్యులకి ఇచ్చారు, ఎక్కడి తప్పులు చెప్తున్నాను అన్ని సెంటర్ డైరెక్టర్ ఫోటో, ఆయన ఏమో యానం యానం అని చెప్పడం అర్థమైపోయింది. పరంగా కావచ్చు ఏ పరంగా కూడా ఏం ఉండదు మొత్తం అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ముద్రేసేసుకొని సరేలే నీకు ఇప్పటి నుంచి ఆ తల్లి మరి నీ తల్లి అనుకో అని చెప్పడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో నా ఫాదర్ గారు ఏ విధంగా అన్నారో నాకు తెలియదు, సార్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా తల్లి తల్లి నన్ను కాపాడుకుంటూ వచ్చింది. అది ఆ మొదటి సవాల్, ఏంటంటే క్యాటగిజం గానీ ఎటువంటి పరిజ్ఞానం గానీ ఏమి లేనటువంటి విలేజ్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, బోర్డింగ్ లో కూడా కాదు, స్కూల్లో ఇంగ్లీష్ అంటే అప్పుడంటే పర్వాలేదు కానీ అప్పట్లో మీకు తెలుసు ఏ విధంగా ఉండేది. అందువల్ల ఏబిసిడీలు క్యాపిటల్ లెటర్స్ తప్ప ఇంకేం రావు, స్టాండర్డ్. అంటే యానాం నుంచి కూడా ఎవరు గురువులు ఉన్నట్టు లేరు కదా ఫాదర్? ఫస్ట్ నేను యానం అనేది 175 చరిత్ర కలిగినటువంటి, ఎందుకంటే విశాఖపట్నంలో మొట్టమొదటి విచారణ యానం. ఓకే, గ్రేట్. కానీ ఒక్క గురువు కూడా లేకపోవడం అనేది శోచనీయం, దేవుడి వల్ల. అయితే ఆ మొట్టమొదటి రికార్డు మీకే దక్కింది. ఓకే, అయితే థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు గురువుగా ఉన్నారు,
సో మీరు ఏదైతే గురుత్వంలోకి అనుకుని వచ్చారు ఇప్పుడు ఆ సేవ అని చెప్పారు, నలుగురికి సాయం చేయాలని అనుకున్నారు, సో అది ఇప్పటికీ ఇలాగే ఉందనిపిస్తుందా, లేక ఏమన్నా మారిన ప్రియారిటీస్ మారాయని ఏమన్నా అనిపిస్తుందా? మారాయి. ఎందుకంటే నేను సెమినార్కి వచ్చిన తర్వాత నేను చెప్తూ ఉన్నాను కదా కొత్త పైకి, సో అప్పుడు ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం, జీరో రావడం. అప్పటి మా వైస్ రెక్టర్ ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ నన్ను ఇంటికి పంపించేస్తా అన్నారు. ఛాన్స్ రాత్రనక పగలనక అలాగే నేను చదవాలనేటువంటి పట్టుదలతో చదవడం. ఆ విధంగా పాస్ అయిన తర్వాత తర్వాత సెకండ్ క్లాస్ లో పాస్ అవడం, తర్వాత ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం, ఆ తర్వాత కాలేజ్ ఫస్ట్ రావడం, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ వచ్చినాను వరకు అయితే. సో అప్పటి వరకు సేవ చేయాలన్నటువంటి ఆ దృక్పథం ఇప్పుడు చదవాలి, ఇంకా బాగా చదవాలి అన్నటువంటి ఆ దృక్పథంలోకి వెళ్ళి అదంతా అయిన తర్వాత నేను ఇదే టైంలో నేను వంట చేసేవాడిని ఫాదర్స్ తర్వాత కూడా. అక్కడ కూడా కుక్ లేకపోతే నేనే వంట చేసేవాడిని బ్రదర్స్ కి ఫాదర్స్ కి అందరికి. పూజలు నేను పూజకి వెళ్ళి వాడిని కాదు అక్కడే ఉండేవాడు. ఈ విధంగా అంటే నేను మొత్తం లెక్క తయారయ్యాను. అది కూడా ఒక సేవ అనుకునేవాడు. ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ సేవ అన్నది అలా కంటిన్యూ అవుతూ రెండు చదువు జ్ఞానం సంపాదించాలన్నట్టు. కానీ ఈ విధంగా ఆధ్యాత్మికంగా నేను చాలా వెనకడాను. ఈ రెండు ప్రయారిటీ, కానీ ఎప్పుడైతే నేను ఫిలాసఫీకి వచ్చాను కొన్నడాబా, అక్కడ ఫాదర్ టామ్ పరకాటిల్ ఆయన ఎప్పుడు ఒకటి అడిగారు, నువ్వు అంత చెప్తూ ఆత్మను కోల్పోతున్నావు, నువ్వు ఓకే నువ్వు బాగా చదువుతున్నావు టాపర్ బాగా ప్రేయర్ స్పిరిచువాలిటీకి అసలు నువ్వు ప్రయారిటీ లేదంటే ఇదంతా పనే కదండి, పని ప్రార్థనే కదా, సో మానవ సేవే మాధవ సేవ కదా. ఈ విధంగా ఏదో పని చేసిన వారికి ఏదో తప్పించుకోవాలని ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చేయకపోతున్నా ఎవరు చేస్తారు, ఎవరికి వచ్చేయాలి అందరు గుళ్ళో కలుపుకుంటే నేను వంట చేయాలి తప్పదు, లేకపోతే వంట ఉంటాను. ఆ విధంగా నేను అంటే ఇవి ప్రయారిటీస్ అనుకునే వాడిని, ఆధ్యాత్మికంగా చాలా వెనకబడ్డా అయితే. సో ఎప్పుడైతే ఆయన చెప్తూ వచ్చారో స్లోగా నేను మారడానికి ప్రయత్నం చేశాను. స్లోగా ఈ కుక్ కావచ్చు మిగతా వర్క్స్ కావచ్చు పక్కకు పెట్టడం జరిగింది. ప్రయారిటీ అన్నటువంటి ఆలోచన తోటి నేను ముందు సాగాను. కానీ ఎప్పుడైతే థియాలజీ హైదరాబాద్కి వచ్చానో అప్పటి నుంచి నా దృక్పథం పూర్తిగా మారుతుంది. ఎందుకంటే నేను గురువు అయ్యేది చదవడానికో లేకపోతే వర్క్ చేయడానికో కాదు, దేవుని చేయడానికి. నాలో దేవుడు లేకపోతే క్రీస్తు అనుభవం నాకు లేకపోతే నేను ఆ అనుభూతిని అనుభవాన్ని ఎలా నేను పంచగలుగుతాను అన్నటువంటి ఆలోచనతో నా స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ నౌహాజర్, ఆయన నిజంగా ఒక లెజెండ్, ఆయన మార్గదర్శకంలో నేను స్లోగా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మొత్తం ఈ రెండు ప్రయారిటీస్ ని పక్కకు పెట్టి నేను మూడో ప్రయారిటీ ఆయన అతి ముఖ్యమైనది ఆధ్యాత్మికంగా దాంట్లో ఎదగాలి అన్నటువంటి ఆలోచనతో నేను వచ్చాను. లేకపోతే అప్పటివరకు నాకున్నటువంటి టాలెంట్స్ చాలా టాలెంట్స్ ఉన్నాయి. నేను పాటలు రాస్తాను, తర్వాత నాటకాలు రాస్తాను, కవితలు రాస్తాను, తర్వాత డెకరేషను ఆర్ట్ వర్క్ అన్ని రకాలుగా. అంటే ఒక వ్యక్తి నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా నాలో ఉంది. కానీ ఆ తర్వాత నుంచి ఇవన్నీ నాకు ముఖ్యం కాదు. బైబుల్ వాక్యం ప్రకటించడం, సువార్త ప్రకటించడం, అనుభూతిని నేను 10 మందికి పంచడం అన్నది నేను నా ప్రయారిటీగా చేసుకున్నాను. అప్పటి నుంచి మిగతా అన్నిటికీ అవన్నీ ఉన్నాయి అవి కాదు, కానీ ప్రయారిటీ అన్నది మారింది. ఓకే గ్రేట్. ఆ తర్వాత ఇది ఈ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ మేబీ అల్ట్రా పర్సనల్ కావచ్చు, ఎందుకంటే మీరు చిన్నప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నాను అని నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. అది ఎలాంటి పరిస్థితి అంటే తిండి దొరక్క ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది అని విన్నాము. అది అడిగి మీకు బాగా తెలిసిన వాళ్ళ నుంచే కొంచెం సంపాదించాను. సో అవి మీకు షేర్ చేయడం ఇబ్బంది లేకపోతే మేబి చెప్తే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమందికి కొంచెం ప్రోత్సాహం ఉంటుందేమో అనిపించింది. పేదరికం అన్నప్పుడు మనకి ఎప్పుడైనా ఇదే ఉంటాం, ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో 3 బిడ్డలు ఉంటాయి, 3 బిడ్డల్ని సమాన రీతిలో పోషించలేదు ఏ తల్లిదండ్రులు. ఒకప్పుడు బాధ ఉండేది, ఆ కోపం ఉండేది నా తల్లిదండ్రుల మీద. కానీ ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుర్కొన్నానో అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ చిన్నప్పుడు ఆ యొక్క అర్థం ఆలోచన లేదు, ఎప్పుడు కోపడడం, ఏడవడం, ఉడుక్కోవడం ఈ విధంగా. అంటే ఇంట్లో పెద్దవాడు
అన్ని సో ఇంటికి తర్వాత ఆయన కాబట్టి నాన్నకి ఎప్పుడు కూడా అన్ని మీద ఉంటారు. ఇంట్లో ఇంటి తర్వాత బాధ్యత తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఆ విధంగా ఇంట్లో చిన్నవాడు ఆఖరి బిడ్డ కాబట్టి గురుకు అన్ని చేసేది ఈ విధంగా వాళ్ళిద్దరికి. తర్వాత అన్ని ఏమో హాస్టల్ లో వెళ్ళిపోయాడు, గవర్నమెంట్ హాస్టల్ లో ఉండేవాడు. సో వాడు వచ్చినప్పుడు వాడికి ఎక్కువ ప్రేమ చూపించడం, కొంచెం ఎక్కువ అన్నం కూర వేయడం, కొంచెం ఉంటాం. సో ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఇంట్లో బాధ్యత అంత పని అంతా నేను ఎక్కువ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అన్ని హాస్టల్ ఉండేవాడు కాబట్టి నేనే నీళ్ళు మోయాల్సి వచ్చేది. 1 కిలోమీటర్ దూరం నుంచి నెత్తి మీద బిందు పెట్టుకుని మొత్తం వచ్చేవాడిని. సో 4 గంటలకు స్కూల్ అయిపోతే 4:30 గంటలకు ఇంటికి వచ్చి కొంచెం ఏదో తినేసి నేను ఈ ఒక 15 నుంచి 20 బిందులు నీళ్లు మోస్తూ ఉంటే ఒక గంట గంట నాకు ఈ నీళ్లు మోతక అయిపోయేది. 5:30 or 5:45 ఆ టైంలో నాకు టైం దొరికేది వెళ్ళిపోయి ఆడటానికి. అప్పటికే సందలాడిపోవడం, అందరూ కూడా వాళ్ళ వెళ్ళిపోవడం, నేను ఇంకా పిల్లలతో ఆడుతూ ఉంటుంటే అప్పుడు మా నాన్నగారు వచ్చేవారు 6 ఆ టైంకి. నువ్వు సందలాడినా కూడా ఇంకా ఆటలాడుతున్నావు అని మా నాన్నగారు, నేను ఇప్పుడు వచ్చాను అన్నటువంటి ఆలోచనతో నేను ఈ విధంగా బాల్యం అనేది కొంచెం బాధకరంగానే సాగింది. అవును, అయినా కానీ ఒకటి అవన్నీ నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అటువంటి వాళ్ళు ఎవరైనా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, ఎవరైనా బలహీన నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, బికాస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆ బాధ విలువ తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా చిన్న పని చేస్తుంటే రికగ్నైజ్ చేయగలుగుతాను, ఆ బాగా చేస్తున్నా గుడ్ అని నేను అప్రిషియేట్ చేయగలుగుతున్నాను, ఎందుకంటే నేను పొందలేదు వాళ్ళకి ఇవ్వగలుగుతాను. మీ మీ ఇల్లు కూలిపోయినప్పుడు ఎక్కడికో గోదావరి ఒడ్డుకు వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి మొత్తం చేసేవాళ్ళు అని విన్నాను. అంటే మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు ఏదో వరద రావడం, ఇల్లు కూలిపోవడం అలా జరిగేది. మాది మా ఇల్లు గోదావరికి 1/2 కిలోమీటర్ మధ్యలో కొబ్బరి తోట మునిగిపోతూ, కానీ సో దానికోసం ఏం చేసుకోవాలంటే మేము మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టడం, దానికి తోడు కానీ లేకపోతే కొబ్బరి ఆకులతోటి కానీ దడి కింద అంటే గోడల కింద చేయడం, దానికి మట్టి తోటి చేయాల్సి వస్తుంది. ప్లాస్టింగ్ లాగా, ప్లాస్టింగ్ లాగా గోడ కట్టడం, మట్టి గోడ. సో దానికి మట్టి పోసేవాడు, తర్వాత ఇల్లు కింద అలకడానికి ప్యాడ్ మోస్తుంది. సో బాగా కష్టపడ్డారు ఎక్కించినప్పుడు. ఆ తర్వాత మీరు మంచి క్లాసికల్ డాన్సర్ అని విన్నాను నేను, చెప్పాను కదా టాలెంటెడ్. ఓకే, ఎక్కడి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టాలెంట్స్ అన్ని వల్ల నాకు ఉన్నాయి. డాన్స్ క్లాసికల్ డాన్స్ అనే కాదు, అయితే నేను ఎక్కడ నేర్చుకోలేదు, అన్ని కూడా చూడడం లేదా చూసి నేను నేర్చుకోవడం జరిగింది. క్లాసికల్ డాన్స్ అయితే ఏమి మామూలు ఈవెంట్ డాన్స్, ట్యాప్ డాన్స్, వెస్ట్రన్ అన్ని అన్ని చేసేవాడిని. ఇష్టం స్పోర్ట్స్ కూడా, అలాగే క్రికెట్ అంటే బాగా ఇష్టం, షటిల్ ఆడటం, తర్వాత మిగతా గేమ్స్ కూడా టచ్. అంటే ఆల్రౌండర్ బాగా అన్నింటిలో ఆలోచన ఉండేది, నేను యానం మొట్టమొదటి గురి అవుతున్నాను, నాలో ఈ లోటు లేదనుకోకూడదు. గ్రేట్ గ్రేట్. ఓకే ఫాదర్, ఇప్పుడు మనం 2వ విభాగం ఆధ్యాత్మికంలోకి పోదాము. సో ఇందులో కొన్ని సాధారణంగా విశ్వాసులను కూడా అడిగాను, వాళ్ళు చెప్పేటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను, అలాగే నా తరపు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్, మొత్తం కలిపి 5 ఉంటాయి. సో మొదటిది కొంతమంది అడిగేది ఏంటంటే, మాకే ఈ కష్టాలు ఎందుకు, మేము ఎంతో కొంత దేవుని సేవ చేస్తున్నాము, మాకున్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, అయినా మా స్థితి ఎందుకు మారట్లేదు, మాకే ఎందుకు ఇలాంటి కష్టాలన్నీ వస్తున్నాయి. చెప్పాలంటే ఇది చాలా కామన్ క్వశ్చన్, చాలా మంది ఫాదర్స్ సిస్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఒకటి మేమందరం మర్చిపోతున్నామేమో, ఒక కామన్ కండిషన్ ఏంటంటే దేవుడు మాకు కామన్ కండిషన్, నన్ను అనుసరించేవారు వాడు సిలువని ఎత్తుకుని నన్ను అనుసరించాలని. సో అయ్యా ఇప్పుడు ఆయన లాగా ఆల్సో క్రీస్తు అపర క్రీస్తులను మారాలంటే మేము కూడా సిలువను మొయ్యాలి, బాధలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి.
సో ఆ బాధలు అవమానాలు లేకపోతే సిలువలు ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ఒక వ్యాధి రూపంలో రావచ్చు, కష్టం రూపంలో రావచ్చు, అవమాన రూపంలో రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ మేము స్వీకరించగలగాలి. ఆ స్వీకరించలేకపోతే మేము అపరక్రీస్తులుగా ఎందుకు ఉండడం, గురువులు అవడం ఎందుకు, బయట ఓకే వాళ్ళకుండా. నెక్స్ట్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ లాగానే ఉంటదేమో. సో సాధారణంగా ఈ దయ్యాల గురించి మన ప్రజల్లో కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. అయితే డయాసిస్ తరపున ప్రత్యేకంగా కొంతమంది ఎక్సోర్సిస్టులు ఉంటారు అని సాధారణంగా మనకి ఏదైతే క్యాథలిక్ టీచింగ్ ఉందో అదైతే చెప్తుంది. మరి మన తెలుగు రాష్ట్రంలో ఈ విధంగా డయాసిస్ తరపున ఎవరైనా అఫీషియల్ గా ఉన్నారా? అలాంటి నియామకాలు ఏమైనా జరుగుతున్నాయని? నాకు అంటే ఫస్ట్ ఎక్సోసిజం గురించి నేను చెప్పాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది, ఎవరైనా కొంచెం అబ్నార్మల్ గా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి దయ్యం పట్టేసింది, గాలి పట్టింది అదే అనుకుంటూ ఉంటారు. 95% సైకలాజికల్, 95%. ఎందుకంటే నేను కూడా ఈ క్యారిజం పొందిన వాడినే, ఎక్సోసిజం వాడిని. సో నేను అబ్జర్వ్ చేశాను, చాలా మందిని అబ్జర్వ్ చేశాను. చేసిన వాళ్ళలో నాకు తెలిసిన దానిలో ఏమిటంటే 95% సైకలాజికల్. సో వాళ్ళకి జస్ట్ మనం ఆ యొక్క అట్మాస్ఫియర్ నుంచి బయటకు తీసుకురాగలిగితే 5% మాత్రం ఈ యొక్క ఆధ్యాత్మిక పీడింపబడి ఉన్నారు. సో వారిని మనము ఆధ్యాత్మికంగా వాళ్ళని విడిపించవచ్చు, అది దేవుని కృప. అది మొట్టమొదటి, ప్రతి దాన్ని మనం దెయ్యం పట్టిసింది అని చెప్పడానికి. ఇంకా రెండో పాయింట్, నాకు అంతగా తెలియదు మరి డయాసిస్ లో అంటే మెత్రాసం స్థాయిలో ఎవరన్నా అరేంజ్ చేస్తున్నారా ఏంటన్నది నాకైతే తెలియదు. మా డయాసిస్ నుంచి ఇప్పుడు ఈ కరిస్మాటిక్ రెన్యువల్ దానికి ఒక ఫాదర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన చూసుకుంటారు. ఆ తర్వాత మూడవది, సాధారణంగా గురువు అనగానే వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, సో వీళ్ళు కావాలంటే సాయం చేయగలరు, లేదంటే కావాలని కొంతమందికే ఇస్తుంటారు అని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ భావిస్తుంటారు. సో అలాంటి వారికి మీరు ఏం సమాధానం ఇస్తారు? గురువుకి డబ్బులు ఉన్నాయి అంటూ అనేది ఏంటంటే, అది వాస్తవం అనాలో అవాస్తవం అనాలో నాకు తెలియదు, కావాలని నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను. సో ఇది ఒక సాధారణమైనటువంటి గురువు యొక్క జీవన శైలి. అయితే ఈ గురువుకి కొంతమంది ఇలా ప్రార్థనలు వెళ్ళినప్పుడు, హౌస్ బ్లెస్సింగ్స్ లేకపోతే ఏదైనా బ్లెస్సింగ్స్ చేసినప్పుడు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. సో అదే ఆ విధంగా ఉంటుంది. సో సాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడదు, అంటే నేను అందరి గురించి చెప్పలేను, నా గురించి నేను చెప్తున్నాను. అంతే అంతే. సాయం చేయడానికి ఎప్పుడు వెనక చేస్తూ ఉంటాను, నాకు చేస్తున్నంత వరకు వాళ్ళు ఎవరా అన్నది నేను ఆలోచించలేను. ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే ఇవ్వడానికి ప్రయత్నం. సో కొంతమంది గురువులు చూసి అందరూ ఇలాంటి వాళ్ళే అని చెప్పడం సరికాదు చెప్పడానికి అని. సరికాదు. అవును. ఆ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఫాదర్, చాలా మందికి ఉండే డౌట్, బైబిల్ ఎలా చదవాలి, ఎక్కడ ప్రారంభించాలి, దానికి మీరు ఇచ్చే సందేశం. బైబిల్ ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి అన్నది మీకు సింపుల్ గా మనకి ఇచ్చే ఆ సందేశం, లేకపోతే దైవాచన కాండం. దైవాచన ఎగ్జాక్ట్. కాండం అనేది ఉంటుంది, అంటే ఏ సైకిల్ సైకిల్ సి సైకిల్ అనే మూడు సైకిల్ మనకి దైవాచన కాండంలో ఉంటుంది. 3 సంవత్సరాల కింద మనం దైనందిన రీడింగ్స్ అంటే మొదటి పట్టణము, సువిశేషము వీక్ డేస్ లో, సండేలోకి వచ్చేసరికి మొదటి పట్టణం, రెండవ పట్టణం, సువిశేషం, మనం ఈ విధంగా చదువుకుంటూ వెళ్తూ దాన్ని ధ్యానించగలిగితే మనం 3 సంవత్సరాలు అయ్యేసరికి మనం బైబిల్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మనం పూర్తి పూర్తి చేస్తాం. చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా అటు ధ్యానం అవుతుంది, మరోపక్క మనం దీనిలో ఎదగడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒకసారి ఆలోచించండి, నేను ఇప్పటికీ నేను ఎప్పుడు కూడా ఇది ఆలోచన చేస్తున్నా, అది ఇప్పుడు 10 సంవత్సరాలు, 2010లో నేను గురువు అయ్యాను, 2010 సంవత్సరాలు నేను ఆల్రెడీ 3 సార్లు నేను బైబిల్ అంతా చదివినట్టు అవుతుంది. అవును. ఒక్కటి నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నేను చదివిన తర్వాత మరొకసారి రెండోసారి చదివేసరికి దాంట్లో ఇంకొంత నిగూఢమైనటువంటి రహస్యాన్ని లేదా అర్థాన్ని దేవుడు నాకు అందిస్తున్నారు. అలాగే మనందరికి ఎప్పుడైతే ఓపెన్ హార్ట్ తోటి మనము దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పుడైతే ఈ విధంగా దైవాచన కాండ ప్రకారంగా మనం చదవగలిగితే తప్పనిసరిగా పూర్తి చేసినట్టు. ఆధ్యాత్మికంలో చివరి ప్రశ్న, దైవ పిలుపులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దైవ పిలుపుల యొక్క అవసరత కూడా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా దైవ పిలుపులు తగ్గడం ఆందోళనకరం కాదా? సో దీనికి ఏం చేస్తే బెటర్?
ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఒక్కరూ లేక ఇద్దరే ఉంటున్నారు ఇప్పుడు బిడ్డలు. సో ఇద్దరికి ట్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది, మగ బిడ్డ ఆడబిడ్డ ఇద్దరికి ట్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది. సో ప్లస్ వాళ్ళ యొక్క వ్యవహార శైలి విధానం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే అవి ఈ లోకానికి సంబంధించినట్టుగా ఉంటున్నాయి. చిన్నప్పటి నుంచి వారు చదవాలి, ఇంకెక్కువ ఎక్కువ చదవాలన్నటువంటి ఆలోచన ఆధ్యాత్మికంగా ఎదగాలన్నటువంటి ఆలోచన. రెండోది ఫ్యామిలీ ప్రేయర్ అన్నది అసలు లేదు. ఇప్పుడు అలాగే మనం ఒక కుటుంబ ప్రార్థన ఎక్కడో కానీ చూడటం లేదు. మూడవది ఆధ్యాత్మిక సాంఘ్యాల్లో పాల్గొనడం, ఆదివారం పూజలో కావచ్చు లేకపోతే మిగతా పట్ల పాల్గొనడం కావచ్చు, చాలా అంటే అది సెకండ్ ఆప్షన్ కింద ఉంటుంది కానీ అది ఫస్ట్ ప్రయారిటీ అన్నది ఎవరికి లేకుండా. ఈ విధంగా ఒక పక్క, రెండో పక్క ఇటు ఆధ్యాత్మికంగా కూడా మేము కూడా ఒక గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, ఆదర్శమైనటువంటి జీవితాన్ని చూపించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు పార్షల్ ఫాదర్ గారు ఆయన యొక్క సేవ, ఆయన సేవను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అటువంటి ఇన్స్పైర్ చేయగలిగే పర్సనాలిటీస్ మనకి గురువుల్లోనూ తండ్రిల్లోనూ కనబడుతుందేమో అని అనిపిస్తుంది. ఇది రెండవ వైపు. ఇంకా మూడవ వైపు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక్కరే ఉన్నట్లయితే, అంటే డైసి నేత్రాసన స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క రూల్స్ కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంటికి ఒక్కరే ఉన్నారంటే వారిని తీసుకెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదు. ఎందుకంటే మేము తీసుకుపోతే ఆ తల్లిదండ్రులను ఎవరు పోషిస్తారు, వారు పోషించడానికి ఎవరు లేరు. సో వారు ముసలివారు అయిన తర్వాత వారు ఎటువంటి అవసరాలు లేకుండా పోతున్నారు అన్నటువంటి ఒక రూల్ అనేది ఉంది. కాబట్టి మేము అలా తీసుకెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరు లేక ఇద్దరే ఉంటున్నారు. సో ఆ విధంగా ఆ రూల్స్ కూడా మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో ఇవి మూడవది. ఇంకా నాలుగవ దానికి వచ్చేసరికి ఓరియంటేషన్, పర్సనల్ ఓరియంటేషన్. ఒక వ్యక్తి నేను గురువు అవ్వాలి అని ఎప్పుడు అనుకుంటాడు, తనలో ఆ ఆధ్యాత్మిక అనుభూతి లేక ఇన్స్పిరేషన్ లేక ఇవన్నీ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్, యంగర్ జనరేషన్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ ఓరియంటేషన్ అంతా కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ లేదా అటువైపు సెల్ ఫోన్ వెళ్ళిపోతుంది. మొబైల్ తోటి అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పుడు చూస్తున్నాం కదా సెమినారీలో కూడా వాళ్ళు మొబైల్స్ వాడుతూనే ఉంటున్నారు, వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. అడిక్ట్ తోటి అంటే 10th క్లాస్ అయ్యేసరికి వాళ్ళు సెల్ ఫోన్ తో అడిక్ట్ అయిపోతున్నారు. సెల్ ఫోన్ వదిలేసి మీరు సెమినారీకి రావాలి అంటే వాళ్ళు రాలేకపోతున్నారు, లేదా దొంగచాటుకి తీసుకురావడం, దొరికిపోవడం, మళ్ళీ ఇంటికి పంపి ఈ విధంగా జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఈ సెల్ ఫోన్ రావడం కూడా, సోషల్ మీడియా రావడం కూడా ఒక పెద్ద బ్యారియర్ గా మనకి ఉంటుంది. సో ఈ విధంగా అనేక కోణాల నుంచి ఈ గురుత్వానికి పిలుపుకి ఆటంకాల కింద ఏర్పడుతున్నాయి. అయినా కూడా దేవుని సేవ ఎక్కడ ఆగదు. ఎందుకంటే దేవుని కార్యాలు యేసు ప్రభు ముస్లింలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మాట అంటారు, ఆయన్ని శిష్యుల్ని స్తుతించవద్దు అని చెప్పినప్పుడు వారు స్తుతించకపోతే జ్ఞానులు స్తుతిస్తాయి అని చెప్తారు యేసుప్రభు. సో ఆ విధంగా దేవునికి, దేవుని కార్యం ఎప్పుడు ఆగదు. వెల్ ఈ విధంగా కాబట్టి ఇంకొక విధంగా దేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తాడు. ఓకే గ్రేట్. ఇప్పుడు విధులు అనేటువంటి అంశంలోకి వద్దాము, మూడవది చివరిది. సో ఇప్పుడు మీరు చాలా అంటే ఉదాహరణకి దివ్యవాణిలో ఉన్నారు, పాస్టరల్ సెంటరు, యూత్ సెంటరు, లిటర్జీ కమిషన్, తర్వాత క్యాటగిస్ట్ కమిషన్, ఇట్లా చాలా కమిషన్స్ లో ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఎలా నిర్వహించుకోగలుగుతున్నారు, ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? నాకు యాక్చువల్లీ విచారణ గురువుగా విచారణలో పనిచేయడం అనేది చాలా ఇష్టం. ఓకే ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండడం అనేది బాగా ఇష్టం. అయితే ఉన్నటువంటి అవసరం బట్టి బట్టి అవసరం రీత్యా బిషప్ గారు నన్ను అడగడం, ఇంకా ఆయన మాటకు విధేయించి నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే యాక్చువల్లీ ఇప్పుడు నా స్కోప్ అనేది పెరిగింది. ఒక విచారణలో ఉన్నట్లయితే నా స్కోప్ అనేది ఆ విచారణ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, మేత్రాసన స్థాయిలో నేను నా స్కోప్ ని పెంచుకోగలిగాను. సో నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ మీటింగ్స్ నేను కండక్ట్ చేస్తున్నాను. డైసిస్ లెవెల్లో ఒక సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు కండక్ట్ చేసేవారు నా ముందు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ప్రతి విచారణకి వెళ్తూ ఉన్నాను, వారికి చెప్తూ ఉన్నాను ఒక రోజు కేటాయించండి అని చెప్తున్నాను. సో ఇప్పటికి నేను ఆల్మోస్ట్ 12 13 విచారణలు ఆల్రెడీ వచ్చినటువంటి 6 నెలల్లో నేను గ్రేట్ గ్రేట్ ఒక రోజు వారి కోసం కేటాయించి వారితో మాట్లాడడం, వారికి అందించడం, ఆరాధన, పాప సంకీర్తనాలు ఇవన్నీ జరిగేలా చూడటం, నాతో పాటు జీసస్ యూత్ ని అందరిని తీసుకుని వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఆ విధంగా ఏమవుతుందంటే నా స్కోప్ అలా పెరిగింది, నా బాధ్యత అలా పెరిగింది. ఇంకా కొంచెం అంటే
ఒకప్పుడు నేను ఒక విచారణకి పరిమితమయ్యేవాడిని, ఇప్పుడు నేను మద్రాసు స్థాయిలో నా సేవలు అందించగలను, మరీదళానికి ఇన్ఛార్జిగా ఉంటాను. ఒకప్పుడు నేను ఒక విచారణలో ఉన్నటువంటి మరీదళాన్ని నేను నడిపించేవాడిని నా యొక్క ఆలోచన. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నాది 7 మద్రాసు నాలుగుకి హెడ్ మాట. సో ఇప్పుడు ఈ నేను ఒక ఈ మద్రాసునే కాదు 7 మద్రాసునాల్లో ఉన్నటువంటి మరీదళస్తులందరినీ నేను నడిపించగలుగుతున్నాను. నా స్కోప్ అనేది పెరిగింది, నా బాధ్యత పెరిగింది. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన జ్ఞానం బట్టి నేను వారిని ఇంకా కొంచెం ముందుకి నడిపించగలుగుతున్నాను. ఆ తర్వాత ఇంకొకటి, మీరు ఢిల్లీ వెళ్ళి మాస్ కమ్యూనికేషన్ చేసి వచ్చారు, సో ఫ్యూచర్ లో దీని స్కోప్ ఎలా ఉండబోతుంది, మేము మిమ్మల్ని ఎక్కడ చూడవచ్చు? అది నాకు సంబంధం లేదు. అంటే ఇంద్ర గారి యొక్క ఆలోచన తోటి ఆయన యొక్క ఆయన సలహా బట్టి నేను వెళ్ళడం జరిగింది. అయితే నేను ఒకటే, ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తం ఏ విధంగా ఉందో నాకు తెలియదు, దేవుడే చూసుకుంటాడు అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ వచ్చాను. ఇప్పుడు జర్నల్ డైరెక్టర్ గా ఇక్కడ పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయడం, దాన్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నా, ప్లస్ కొన్ని కొన్ని వీడియోస్ అవన్నీ క్రియేట్ చేయడం అవన్నీ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు నా పరిస్థితి, నా పరిధి ఇంతవరకునే. సో రేపు పొద్దుట ఏంటన్నది నేను చెప్పలేను, అది తండ్రి గారు. సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు యూత్ ని ఆ యూట్యూబ్ ఛానల్ లో చాలా బాగా భాగం చేస్తున్నారు, అది చాలా గొప్ప విషయం. అది తర్వాత ఇంకొక రెండు క్వశ్చన్స్ వన్ బై వన్ రెండు వస్తాయి. ఫస్ట్ది, గురువుగా మీరు అత్యంత ఆనందం పొందిన ఘటనలు ఒక గుర్తు చేసుకోమంటే ఏమేమి చెప్పగలరు? ఫస్ట్ నా అడ్నేస్ ఉంది, 2014 నేను గురువుగా అయినటువంటి అభిషేకం పొందినటువంటి రోజు నిజంగా అది మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే 175 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యానం నుండి మొట్టమొదటి అనేది నిజంగా అది ఎటువంటి కృప, అది నా వల్ల కాదు. ఒకవేళ చెప్పినట్లయితే నేనైతే బయట ఉండాల్సిన వాడిని, అలాంటి వాడిని నా బలహీనతలు నా యొక్క వీక్నెసెస్ లేకపోతే నా యొక్క వీటిని బట్టి చూస్తే నేను గురువు అవ్వడానికి అవకాశం లేదు, అర్హత లేదు. కానీ ఇన్ని బలహీనతలతోటి ఇన్ని ఇంత వీక్నెస్ తోటి ఇంత లోటుపాట్లతో ఉన్నటువంటి నన్ను ఎన్నుకున్నటువంటి దేవునికి ఆ యొక్క ఘనత మహిమ. ఎందుకంటే విత్ ఆల్ మై వీక్నెసెస్ ఇట్ చోజ్ మీ అన్నది అప్పుడు నేను పెట్టుకున్నటువంటి ఒక ఆయన కృప అపారం, ఆయన శక్తి నాకు చాలు అన్నది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. సో నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా అన్నిటికన్నా నాకు ముఖ్యమైన సంతోషకరమైన ఘట్టం ఏది అంటే నా ఆర్డినేషన్ డే అనే. తర్వాత, గురుత్వంలో ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏమైంది? గురుత్వంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు అంటే ఒకటి కాస్టిజం, కులతత్వం. అంటే ఇది ఇప్పుడు నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఉంటుంది అన్నది ప్రజల్లో. ఇంకా ఈయన మన గురువు, ఈయన మన గురువు కాదు అన్నటువంటి ఆలోచన, మన గురువు అయితే ఒకలాగా స్పందించడం, మన గురువు కాకపోతే ఇంకొకలాగా స్పందించడం, ఇది అంటే మనదంతా మనం కథోలికులం, దైవ ప్రేమికులం, ఆ యొక్క కులం అన్నది ప్రేమికులం, కథోలికులం, స్వర్గ ప్రయాణికులం అన్నటువంటి ఆలోచన, మాదా కులం ఈ కులం అన్నటువంటి ఆలోచనతో ఉండిపోతాం. ఇంకా ఆ యొక్క ఆలోచన పోలేదు, అది పోతేనే గాని సేవ అన్నది. అంటే ఇప్పుడు దీన్ని రెండు కోణాల్లో నుంచి చూడాలి. ఇప్పుడు మీ కోణం నుంచి చూస్తే ప్రజల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, అదే ప్రజల కోణంలో నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఫాదర్లలో కూడా, అంటే ఫాదర్లు ఇంకా పై స్థాయి వరకు, సో వారిలో కూడా ఈ గుణం ఒకటి ఉంది అనేది ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు. సో మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? ప్రజల నుంచే కదా. అవును, అవును, వాళ్ళలో ఉన్నటువంటి విత్తనము ఆ యొక్క ఆలోచన వీళ్ళల్లో కూడా వస్తుంది. కాబట్టి సమూలంగా పోవాలి, అట్లీస్ట్ మన క్రైస్తవంలో కులం అన్నటువంటి ఆలోచన లేకుండా మనం అంతా ఒక్కటే అన్నటువంటి ఆలోచన రావాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, సో దీన్ని మన చర్చ్ అంత ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనకి అఫీషియల్ గా అయితే కనిపించట్లేదు. మేబీ చేస్తే చేసి ఉండొచ్చు,
బట్ అఫీషియల్ గా మన దాంట్లో దీన్ని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నాం? ప్రమోట్ చేయడం చేయకపోవడం అన్నది ఏం లేదు, ఇదంతా ప్రజల్లో ఉండాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో జరిగింది, హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నాం అమ్మాయి, మా ఇంటి అమ్మాయి గానీ. ఆ విధంగా మేమైతే ఎప్పుడు నేను డిస్కరేజ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను కులం అన్నది నాకు ఇష్టం లేదు, ఆ పదం అన్నది ఇష్టం లేదు, అందరూ ఒక్కటే, వారు ఎంత ఇష్టపడ్డారు, ఇద్దరు మనసులు ఒకటే అంటే తప్పనిసరిగా చేయాలన్నటువంటి ఆలోచనతో సో నేను ఇప్పుడు కూడా యూత్ రిట్రీట్స్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, ప్రేమ అన్నది తప్పు కాదు, కులం అన్నది తప్పు, ఈ నా కులంతో ఏం ప్రేమిస్తాను అది కాదు, మనసు ముఖ్యము, మనసు ముఖ్యము, మిగతావన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మనసు ముఖ్యం. సో మనసుతోటి ఆలోచించండి, మనసుతోటి ప్రేమించండి అని చెప్తాను. సో ఆ విధంగా ఈ కులాంతర వివాహం అనేది విషయం కాదు. ఓకే, ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఫాదర్, ఎక్స్ట్రా ఇది, యాక్చువల్ ఒక 5 అయిపోయినాయి. ఇంకొకటి, మీరు ఆల్రెడీ ఉపదేశాల కమిషన్ హెడ్ గా ఉన్నారు, సో మేబీ మిమ్మల్ని అడగడం ఒక రైట్ చాయిస్ ఏమో అనిపించింది. కొంతమంది ఉపదేశకులు నాకు ఫోన్ చేశారు కొంతకాలం క్రితం, వివిధ డయాసిస్ నుంచి చేశారు, ఆల్మోస్ట్ ముగ్గురు చేశారు. ముగ్గురు చేసి చెప్పేది ఏంటంటే మాకు జీతాలు అంత ఎక్కువ ఏమి ఉండట్లేదు బ్రదర్, మేము బయటకు వెళ్ళి ఆల్రెడీ పని చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మేము బతకలేకపోతున్నాము, సో ఎందుకు చర్చి మమ్మల్ని డెవలప్ చేయలేకపోతుంది, లేదంటే చర్చి ఎందుకు మమ్మల్ని కన్సిడర్ చేయలేకపోతుంది, కొత్త పిలుపులను ఎందుకు తీసుకురాలేకపోతుంది అన్నట్లుగా, అంటే వాళ్ళు ఒక రకంగా అసంతృప్తి అయితే కనిపించింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే, సో మేబీ దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఏమన్నా పరిష్కారాలు? ఒకటి, ఈ ఉపదేశాలు ఎవరు కూడా ఫుల్ టైం కాదు, ఓకే, గ్రేట్. పార్ట్ టైం గా చేస్తారు, అంటే వాళ్ళు ఉదయం అంతా ఏదో చేసుకొని సాయంత్రం ఒక విలేజ్ కి వస్తూ ఉంటారు. నేను తక్షరామ అన్నటువంటి ఒక విచారణలో, విలేజ్ విచారణలో పనిచేసినప్పుడు నా దగ్గర సరికి 250 ఎంత ఉంటే నేను 400-500 చేశాను జీతం. అయితే ఇది ఏంటంటే మనం ఇచ్చే ఒక చిన్న కేవ్ ఖర్చులు, అంటే ఈ రాను పోను ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు వాటికి మనం ఇచ్చేదిగా మనం భావిస్తాం. అయితే ఈ ఉపదేశాలు మామూలుగా వీటి ఈ 70 మంది శిష్యుల లెక్క, 12 మంది శిష్యులు గురుత్వానికి సంబంధించిన వాళ్ళు అయితే 70 మంది శిష్యులు ఉపదేశాలు లెక్క అదే చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో వారు పోషించాలి, అంటే ఆ గ్రామస్తులు వీరిని పోషించాలి. సో ఆ విధంగా ఇప్పుడు వీరు ఒక ఇంటికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్ గారు మా ఇంటికి వచ్చిపోయారు, మా ప్రార్థన అయిపోగానే అప్పట్లో మేము 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం. అలాగే మా ఊర్లో, మా గ్రామంలో ఒక 10 కుటుంబాలు ఉన్నాయి. సో 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు 10 పదిలు వచ్చినప్పటికి 100 రూపాయలు వస్తున్నాయి. అలాగే ఆయన 4 వారాలు 10 కుటుంబాలను దర్శనం చేస్తే అతనికి 4 వారాలకి 400 రూపాయలు వస్తాయి. మేము ఇచ్చేది 400 గురువులుగా, అంటే విచారణ గురువు ఇచ్చేది ఒక 200 లేక 400, అంటే 800 ప్లస్. వారు ఈ ఎక్కడ ఒక ప్రార్థన కూటం పెట్టినప్పుడు బియ్యమో లేకపోతే కోడిగుడ్లు ఏవో ఇస్తూ ఉంటారు, అవన్నీ కూడా వారికి. సో ఈ విధంగా అతని పోషణకు ఇచ్చేదంతా కూడా వారికి వెళ్తుంది. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ప్రభు చెప్పినటువంటి మాట, ఉచితంగా మీరు పొందితిరి, ఉచితంగానే మీరు ఇవ్వండి అని. ఫుల్ టైం అయితే కాదు, ఫుల్ టైం అయితే కాదు, ఫుల్ టైం అయితే మనము వేరే ఆలోచన చేయొచ్చు, ఫుల్ టైం కాదు. వాళ్ళంటే పనులు చేసుకుంటూ ఉన్నారు, వేరే వేరే చోట్ల పనులు చేసుకుని వస్తారు, మనం వరకు మనం ఇచ్చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం. సో ఆ విధంగా అది ఉచిత సేవ మనం చేసేది, ఆ ఉపదేశాలు కావచ్చు, గురువులు కావచ్చు, అంటే వారికి ఒక్కలిగేది ఏదైనా ఉంటే ఇప్పుడు, అంటే అది ఉచిత సేవ నేను చేసేది. ఆ ఉచిత సేవకి నాకు ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఇస్తున్నారు, కానీ నా సేవకు తగ్గట్టుగా జీతం ఇవ్వాలి అంటే అవ్వదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి కొంచెం ఇది కాంట్రవర్షియల్ ఏమో, ఈ ఆల్టర్ డెకరేషన్స్ గురించి. సాధారణంగా మనకున్న ఇది ఉంటుంది కదా ఫాదర్, జిఐఆర్ఎం, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ మిసైల్ ప్రకారం, ఆల్టర్కి అతుక్కొని ఏ డెకరేషన్స్ ఉండకూడదు, కావాలంటే విడిగా వాటిని ముందు ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మనకు అని చెప్పేది, ఎందుకంటే అది బలిపీఠం సాదృశ్యం అంటాం కాబట్టి. సో కాకపోతే మరి ఈ రోజుల్లో చూసినట్లయితే అసలు కంప్లీట్ దాన్ని ఎంతలా డెకరేట్ చేస్తున్నారంటే అసలు అదిలో ఒక బలిపీఠం లాగా అనిపించదు. సో మరి ఇది మౌలిక సూత్రానికి విరుద్ధం కాదు, ఎందుకంటే ఇది జేఆర్ఎం అది వాటికని రిలీజ్ చేసింది,
సో మరి దాన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు మా విశాఖ మేత్రాసనంలో ఈ విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారు. ఈవెన్ బలిపీఠం మీద కానీ ఫ్లవర్ వాసులు కానీ ఏమి వెలగనివ్వటం లేదు. అంటే విలేజ్ హౌస్ లో వాటిలో మరి తప్పని పరిస్థితుల్లో అక్కడ వేరే లేకపోవడం అక్కడ జరగాలి. మిగతా ప్రధాన దేవాలయాల్లో అన్నిటిలో కూడా బలిపీఠాన్ని ఓన్లీ మనం అక్కడ వాటిపైన ఎటువంటి ఫ్లవర్ వాజులు కానీ దీపాలు కానీ ఉండవు, వాటి ముందు స్టాండ్స్ పెట్టి వాటి మీద ఈ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉన్నారు. ఈవెన్ మైక్ కూడా ఓన్లీ అవసరమైనప్పుడే ఆ మైక్ ని ఆ పీఠం మీద పెట్టడం జరుగుతుంది. సో కొన్ని చోట్ల ఈవెన్ అది కూడా తీసేసి ఈ చెవికి పెట్టినటువంటి మైక్ పెట్టడం లేకపోతే కాలర్ మైక్ పెట్టడం ఈ విధంగా చేస్తూ ఈవెన్ మైక్ కూడా పీఠం మీద లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా కొన్ని చోట్ల మేము సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొన్ని చోట్ల ప్రాక్టికల్ గా పాసిబిలిటీ ఉన్న ప్రతి చోట మనం ఉపయోగించుకుంటున్నాము. చేస్తున్నారు మీరు విశాఖపట్నం వచ్చి ఏ విచారణకు వెళ్ళినా కానీ మీరు కావాలి. ఓకే గ్రేట్. అంత ముందు శారీ డెకరేషన్స్ అవి ఇవి అంటే అది పండగలకు చేస్తూ ఉంటారు. ఏంటంటే అప్పుడు మన యొక్క మైండ్ సెట్ ఎలాగైపోయిందంటే శారీ డెకరేషన్ లేదు అంటే పండగ చేయడం లేదు కూడా ఇంకా అలాగే ఉంచేసారు బోడిగా ఉంచేసారు అన్నది ఆలోచన ప్రజలు ఉంటున్నారు. సో ఆలోచన తీయడానికి కొంత టైం పడుతుంది. ఇప్పటికి చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బిషప్ గారి ఖమ్మం బిషప్ గారి మైపర్పాల్ బిషప్ గారి యొక్క జూబ్లీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విచారణకు మదర్ మరీదాస్ ఆయన ఒకటే చెప్పారు, పీఠం మీద ఎటువంటి ఉండకూడదు, పీఠం ముందు చీరలతో డెకరేషన్ చేయవద్దు, పీఠం కింద కావాలంటే ఫ్లవర్ వాజులు పెట్టండి అని. ఆ విధంగానే అక్కడ ఫ్లవర్ వాజులు పెట్టి పీఠాన్ని యథావిధిగా ఉంచడం జరిగింది. సో అది కూడా ప్రజలు స్లోగా అర్థం చేసుకోగలుగుతున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గురువులు ఈ మాస్ లేకొచ్చేసరికి మహా అయితే 5 నిమిషాలు తప్ప ఎక్కువ చెప్పరు అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉంటారు. మనకున్న నిబంధనల ప్రకారం అక్కడ కేవలం సందేశం మాత్రం ఇవ్వాలి. అవును, పూజ అనేది పూజ బలి. అవును, సో బలి కార్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పూజ సాక్ష్యం లేదా పూజ వాక్యం అనలేదు అక్కడ. అవును, పూజ వాక్యం అంటే వాక్యానికి ఎక్కువ సాక్ష్యం అంటే సాక్ష్యం పూజ బలి. బలి అనేది ముఖ్యం, అంటే అక్కడ జరిగే దివ్య బలి పూజ అనేది ముఖ్యం. ఆ యొక్క అర్పణ, ఆ యొక్క ప్రభు శరీర రక్తాలను సమర్పించడం అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఘట్టం. మిగతాదంతా కూడా జస్ట్ అంటే ఆ సమయానికి నువ్వు ఆ యొక్క ఆరాధనలో పాల్పంచుకోవడానికి వాక్యం ద్వారా నిన్ను ఇన్స్పైర్ చేయడానికి లేకపోతే నడిపించడానికి నీ యొక్క ఫోకసింగ్ అనేది ఉండడం కోసం అనేసి ఆ వాక్యాన్ని వాక్యార్చన ముఖ్యంగా ముఖ్యమైనది ఈ యొక్క బలి అర్చన. సో ఆ అర్చనకే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒకప్పుడు అంటే అరగంట 30 గంట గంట చెప్పినా కూడా ప్రజలు వినేవారు, ఇప్పటికే వింటారు కాదు. కానీ ప్రాధాన్యత ఏమవుతుందంటే వాక్యం చెప్పిన గంట సేపు వాక్యం చెప్తాము, వాక్యం అయిపోయిన 30 గంటలు మొత్తం మిగతా పాట అంతా ఆగొట్టేస్తూ ఉన్నాం. అటు గురువుల్లో మాలో మిస్టేక్ ఏంటంటే వాక్యార్చన అంటే ప్రసంగం ఏమో 1 గంట వరకు చెప్తాం, కానీ ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మిగతా సాంగ్యం నుంచి ఆఖరి వరకు అయితే ఒక అరగంట వరకు ఏదో చదివేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయి చేస్తాం. సో అది తప్పు అని చెప్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది ఏంటంటే వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం కాదు ముఖ్యము, అర్పణకి ఈ యొక్క అర్చన బలి పూజకి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో మేము ఆ విధంగా మమ్మల్ని మేము రెడీ చేసుకుంటున్నాం, ఆ విధంగా తయారు సెర్చ్ చేసుకుంటున్నాం. గ్రేట్. అండ్ లాస్ట్ క్వశ్చన్, మీరు యూత్ కి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? యూత్ కి ఎప్పుడు ఇచ్చే సందేశం అంటే ఒక్కటే, క్రీస్తానుభూతిని పొందాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే నీవు దేవుణ్ణి స్వీకరిస్తూ ఉన్నావు ప్రతిరోజు లేకపోతే ప్రతి వారం దివ్య సప్రసాదం ద్వారా ప్రభుని స్వీకరిస్తున్నావు అంటే నీలో క్రీస్తు ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి. లేకపోతే జస్ట్ యూఆర్ టేకింగ్ సంథింగ్ ఎల్స్. నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఎదగకపోతే ప్రయత్నం లేదు. అది మొట్టమొదటి క్రీస్తానుభవం ప్రతి ఒక్కరూ పొందాలి. రెండోది బాధ్యతను గుర్తించాలి. నిన్ను నవమాసాలు పెంచ మోసి
అన్నటువంటి తల్లిదండ్రులు, ఆ తర్వాత నిన్ను 17-18 సంవత్సరాల వరకు నిన్ను అలా నీ చదువుల నిమిత్తం అయితే నువ్వు ఆయన కష్టపడ్డటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడు మర్చిపోవద్దు. వారికి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కసారి వారికి జాబ్ రావడం తోటి వీళ్ళు ఎవరో అన్నట్టు చూస్తారు, లేకపోతే ఆ జాబ్ కో లేకపోతే వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజ్ కో తల్లిదండ్రులు వస్తే మీరు ఎందుకు ఎక్కువచ్చారు అంటారు. వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు అవన్నీ ఎందుకు, వాళ్ళు ఇంకా పాత బట్టల్లో ఉన్నారు, మీకు కొత్త బట్టలు కొనడానికి వారు ఇంకా ఆ విధంగానే అజ్ఞానంలో ఎందుకు ఉన్నారు, నీకు జ్ఞానం ఇవ్వడానికి కదా. సో 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డకి తండ్రి హీరో అవుతాడు, 17 సంవత్సరాలు వచ్చేసరికి జీరో అవుతూ ఉన్నాడు. అలా ఇప్పటికీ కూడా అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు హీరో లాగే ఉండాలి అన్నటువంటి ఆలోచన. ఓకే, ప్రతి ఒక్కరూ చాదస్తం అంటే వయసు పెరిగే కొన్ని చాదస్తం పెరుగుతుంది అది అంట. ఓకే, మీ చిన్నప్పుడు నువ్వు అంతే మారం చేసేవాడు, అంతే గోల్ చేసేవాడు, అంతే అలా చేసేవాడు, అలా చేసినా కూడా నిన్ను ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు, నిన్ను భరించారు. మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి అదే స్థితిలోకి చేరినప్పుడు నువ్వెందుకు ఆదరించలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు? సో తల్లిదండ్రులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. విఆర్ లూజింగ్ దట్ వెస్ట్రన్ కల్చర్ మనం వచ్చేసి మనం ఈ వేరు కాపురాలు పెట్టడం, ఈ వేరుగా ఉండడం ఇవన్నీ అయిపోతుంది. సో అది కాకుండా అది రెండోది, ఫస్ట్ ది క్రీస్తు అనుభవం, రెండోది ప్రేమించడం తల్లిదండ్రుల్ని, మూడవది ఏంటంటే సంతృప్తితో జీవించడం. ఇంకొక ఏమైందంటే అసంతృప్తి, 50 వేలు సంపాదిస్తున్నా సంతృప్తి లేదు, ఇంకొక జాబ్, ఇంకొక జాబ్, ఏ ఒక్క జాబ్ లో కూడా పర్మనెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయకుండా, లేదా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఏ పని చేయకుండా గవర్నమెంట్ జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం అంతవరకు నువ్వు నీ తల్లిదండ్రులని భారం అవుతున్నావు కదా, ఏదో చిన్న టెంపరీ జాబ్ లన్నా చేయొచ్చు కదా, టెంపరీ జాబ్ లో చేస్తూ నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయొచ్చు కదా. ఈ ఆలోచన సంతృప్తితో కూడినటువంటి బాధ్యత కలిగినటువంటి. ఇంకా నాలుగవది అడిక్షన్స్ కి దూరంగా ఉండడం. ఇప్పుడు ఉన్నటువంటి యువతలో సగానికి పైగా అడిక్షన్స్ ఉన్నారు, ఏ అడిక్షన్ అయినా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఈ జియో వచ్చిన కాడి నుంచి మొబైల్ అడిక్షన్స్ ఎక్కువైపోయింది. మొబైల్ అడిక్షన్స్ లో పోర్నోగ్రఫీ చాలా ఎక్కువైపోయింది, రేప్ కేసులు పెరుగుతున్నాయంటే, మోలెస్టేషన్స్ లేకపోతే అమ్మాయిల మీద ఈ విధంగా జరుగుతున్నాయంటే, లేకపోతే అమ్మాయిలు ఈ విధంగా టెంప్ట్ చేయడం లేకపోతే ఈ విధంగా ట్రాప్ చేయడం అయితేనే, ఇవన్నీ జస్ట్ బికాస్ ఈ జియో రావడం, ఈ నెట్ అనేది చాలా ఈజీ, అవసరానికి మించి ఎక్కువ అందుబాటులో ఉండడం, ఈ విధంగా అడిక్షన్స్ బాధ్యత అన్నది మర్చిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది, పొద్దుట నువ్వు బాధపడకూడదు నీ లైఫ్ ఇలాగైందని. కానీ మీ జర్నీ ఒక పూరి గుడిచ స్థాయి నుంచి ఈ రోజు చాలా కమిషన్స్ కి కావచ్చు, రకరకాల వాటికి హెడ్ గా మారేంత స్థితి వచ్చిందంటే నిజంగా అసలు చాలా ఇన్స్పిరేషన్. ఈ రోజు ఈ కమిషన్స్ ఉంటాయి లేకపోతే ఉండవు, రేపు మళ్ళీ ఒక విచారణ గురువు వెళ్ళవచ్చు. నాకు ఈ పదవుల గురించి నేను ఎప్పుడు ఆశపడలేదు, ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నేను ఎప్పుడు తండ్రి గారికి అడుగుతూ ఉంటాను నన్ను ఒక మూల గ్రామంలో ఒక విచారణ. ఈవెన్ మీరు అది చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, మన పోప్ ఫ్రాన్సిస్ కూడా కార్డినల్ గా ఉన్న స్థాయి నుంచి నన్ను ఒక విచారణ గురువు చేయండి అని చెప్పి బెనెడిక్ట్ 16 దగ్గరికి లెటర్ పట్టుకొని వచ్చారంట. అయితే నువ్వు ఇట్లా వస్తే నాకు అంతా నెగిటివ్ గా ప్రచారం అవుతుంది వద్దు అని చెప్పి ఆయన వారించాడు అని చెప్పి ఎక్కడో రాసింటే విన్నాను నేను చదివాను. నాకు విచారణ గురువుగా ఉండడం అనేది, విచారణ గురువు అక్కడ అసిస్టెంట్ గా ఉంటే పర్వాలేదు. ఓకే, ప్రజలతో ఆనందం ఈ ఆఫీసుల్లో ఉండదు, ఎందుకంటే ఆఫీస్కి వచ్చేసరికి ఏదో ఒక తలనొప్పులు ఉన్నప్పుడు గురువు గారు కావచ్చు, అసిస్టెంట్ గా కావచ్చు, సేవ చేయడమే, అక్కడికి వెళ్ళి ప్రజలకు మాకు బోధించి వారితో మాట్లాడే విధంగా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అడగగానే అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి, దానికి ముందు చాలా థ్యాంక్స్ చెప్తున్నా మీకు. దట్టు మీ మీ పరిస్థితులన్నీ షేర్ చేశారు, కింద గుడిస స్థాయి నుంచి ఈ రోజు వరకు ఎట్లా డెవలప్ అయ్యారు, నిజంగా మీరు ఈ రోజు మాకు ఒక ఇన్స్పిరేషన్, నేను అదైతే మీకు ఖచ్చితంగా చెప్పగలను. సో ఇన్స్పిరేషన్ నిజంగా, ఎందుకంటే దేర్ ఇస్ ఎ ప్రయారిటీ దట్ చేంజ్డ్ నాలో కూడా సృజన్. మీరు రాసినటువంటి పుస్తకాలు అన్ని కూడా నేను ఫస్ట్ లాస్ట్ పేజ్ అన్ని చదివాను, పుస్తకాలన్నీ
రియల్ ఇన్స్పిరేషన్ మీ యొక్క మీరు ఫస్ట్ ఫేస్బుక్ లో స్టార్ట్ చేసిన ప్రశ్నోత్తరాలు అవి కూడా నేను ఇన్స్పైర్ అయ్యి అవంతా ఇప్పుడు ఒక ప్రింట్ తీసుకొని నేను ఉంచుకున్నా. అవన్నీ నేను అప్పట్లో యూత్ కి నేను నేర్పించేవాడిని ఆ ప్రశ్న జవాబు. ఇప్పుడు కూడా నేను ఎక్కడంటే యూత్ మీటింగ్ లో ఫస్ట్ మీ ప్రశ్న నా జవాబు అంట ఏదైనా ప్రశ్నలు నేను చూస్తాను. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ మీరే, మీరు ఇచ్చినటువంటి వివరణ చదవడం వల్ల అవన్నీ నా. సో ఆ విధంగా మీరు కూడా నాకు ఇన్స్పిరేషన్, మీరు నాకనే కాదు ఎంతో మంది యువతరానికి కూడా ఇన్స్పిరేషన్. ఒక గురువే అవ్వక్కర్లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అందరూ గురువులు కాలేకపోవచ్చు, అట్లీస్ట్ మీలాగా దేవుని సేవ చేయగలిగితే అది చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్.